హాయ్ హలో, వెల్కమ్ టు కలెక్టివ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో పాలకూర ఎలా గ్రో చేయాలో చూపిస్తాను. ఇవి పాలకూర సీడ్స్ అండి. ఇవి మనకి ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అండ్ మార్కెట్కి వెళ్తే మార్కెట్లో కూడా దొరుకుతాయి అండి మనకి. ఇవి ఆకుకూరలు పెంచుకోవడానికి సాయిల్ లూజ్గా ఉండాలి, అండ్ అందులో స్టోన్స్ కూడా లేకుండా చూసుకోవాలండి. 1 ఇంచ్ లోపలికి హోల్స్ చేసుకోవాలండి. డిస్టెన్స్ ఈచ్ హోల్కి మనం మినిమం 2 సెంటీమీటర్స్ టు 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఇవ్వాలి. దగ్గర దగ్గర పెంచుకుంటే మళ్ళీ వాటికి బలం సరిపోక ఒకటి పెరిగి ఒకటి పెరగకుండా అవుతాయండి. తర్వాత ఈచ్ హోల్లో 2 సీడ్స్ వేసుకోవాలి. కావాలంటే మనం తర్వాత కూడా పెరిగాక కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మనం వాటిని. సీడ్స్ 1 సెంటీమీటర్ కంటే ఇంకా లోపలికి ఎక్కువ వేయకండి, మళ్ళీ అవి జర్మినేట్ కావడానికి టైం పడుతుంది, ప్లస్ వెయిట్ పైన సాయిల్ వెయిట్ వల్ల పెరగకుండా ఆగిపోతాయి అవి అక్కడనే. సీడ్స్ వేసాక ఆ హోల్స్ని క్లోజ్ చేయండి. సాయిల్ అయితే సాయిల్, ఒకవేళ మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్తో క్లోజ్ చేయండి. కోకోపీట్తో క్లోజ్ చేస్తే ఇంకా ఈజీగా జర్మినేట్ అవుతాయి, ఎందుకంటే కోకోపీట్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. తర్వాత లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయండి. జర్మినేట్ అయ్యేంత వరకు కొంచెం ఎండ ఎక్కువ తగలని చోట పెట్టండి. ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్టర్ 2 వీక్స్ త్రీ వీక్స్ తర్వాత పాలకూర ఇలా గ్రో అయ్యాయి మొత్తం. ఎక్కువ వాటర్ కూడా ఇవ్వకండి ప్లాంట్స్కి, సాయిల్కి ఎంత అవసరం ఉంటే అంతే ఇవ్వండి. ఆఫ్టర్ 4 వీక్స్ అండి ఇవి. ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం. రూట్ నుంచి మొత్తం బీగకుండా ఖాళీ లీవ్స్ దగ్గరికి కింద స్టెమ్ వరకు మనం కట్ చేసుకోవచ్చు అండి లీవ్స్, ఎందుకంటే తర్వాత మళ్ళీ గ్రో అవుతుంది కాబట్టి ఖాళీ లీవ్స్ దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది. లీవీ వెజిటేబుల్స్ హార్వెస్ట్ టైంకి రాగానే హార్వెస్ట్ చేసేయాలండి, లేదంటే పెస్ట్ అటాక్ అయితే కంపల్సరీ అవుతుంది. ఏదో ఒక పెస్ట్ అయితే పక్క వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ నారు పోసుకొని మేము తర్వాత నాటుకుంటాము అంటే అది ఎలా నాటుకోవాలో అది కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో ఉందండి, అది చూడండి మీకు అర్థమవుతుంది. ఇది నా హార్వెస్ట్ అండి, మీరు కూడా ట్రై చేయండి.